సరే ఈ ముచ్చటిను మా బావేమో పల్లి పోయి గోడ మీద పెడతాడు ఇంకా మతిగాడే ఉండేనే మా వాడు ఏదోటి గిలికిత్తాడు ఏదోటి చెత్తాడు అర్థమే కాదు ఓ బావా బావ వచ్చినా ఏమో నీ వయసు కాక గోడల మీద సిప్పలు పెడతాను ఏం సిప్పలు బావా ఏంటిది అది ఏం చెప్తానవు సిప్పల గురించి చదువుతానా దానిలో ఇంత మిగిలిపోయిన అన్నం గింజలు నాలుగు గింజలు ఉంటే అలా పోసి కోటి పెడతానా ఎందుకు ఎందుకు మరే గోడ మీద పెట్టినావు అరేగా పచ్చలు గిట్లా వచ్చి తింటే అని పెట్టిండే పచ్చులకా ఇవాళ రేపు ఏం దొరుకుతాందే అవునా ఇల్లు పక్క ఇల్లే అన్ని ఇరుకడం ఇల్లు అయిపోయి ఆ పచ్చలు కూడా ఓ గింజ దొరుకుతాందా ఓ మెతుకు దొరుకుతాందా అందుకోసమే పక్షులు కనిపెట్టినాడ అబ్బా మీ ఇంటిదానికి పచ్చలు కూడా వస్తానే సందన ఎప్పుడైనా కట్టిన అడపదాడి పోతాయి కదా నువ్వు అనగానే గుర్తుకొస్తాను బావా ఎనకట పక్షులు కిలకిల రాగాలతోటి కలకలలాడేదే ఊరంతా బయకడి పోతే అదే రుల్లి పద్దొన శని గాని మొక్కజొన శని గాని ఏ పంట గాని చేతికొస్తానంటే మనకంట ముందుగా ఆ రకరకాల పచ్చలు వచ్చే వాళ్ళు పిక్క తినేది ఆ విధంగా మిగిలినేమని ఇంటికి తెచ్చుకునేది ఒడిశాల కొట్టకపోయేదే ఒడిశాలతో కొట్టేది డప్పులు కొట్టేది మన దిష్టి బొమ్మలు పెట్టేది నానా యాతన పడేది పెట్టేది పడి అవు చెట్టు చెట్టుకు కొమ్మ కొమ్మకు పక్షులే ఉండే ఉండేది ఈడవిని మళ్ళా ఎన్ని రకాల పక్షులు ఉండేదే తీరొక్క పక్షు తీరొక వాట్ల పిట్ట అని రామజీలికలని జుట్టు పిట్ట కలని జుట్టు పిట్టలని పురేళ్ళు గువ్వలు అవు గువ్వలని ఎన్నో రకాల గుడ్ల గువ్వలు ఇట్లా ఎన్నో రకాల పక్షులు ఉండేది ఆ వాటి సప్పులు తింటాంటే ఎంత సంబరం అనేది లమ్మాడి పిట్టలని ఉండేది ఏం వరేది అవు కవ్వర కవర్ వదిలేది ఇన్ని రకాల పిట్టలు ఎడబోయినా ఇక్కడ కూడా చూద్దామని కనబడతలేవు ఇప్పుడైతే ఒక పిట్టలోకి పచ్చలేనానే జంతువులు ఎన్ని రకాలు వచ్చేది అప్పుడప్పుడు జింకలు పోయేది గుడ్డిల్లు భయానికి మనం మంట వేసుకొని కూర్చునే ఆడ రాత్రి కూడా కావాలి కాస్తే ఏడవినేవా మాలిగులేంది దుప్పులు అయితే ఆ దుప్పులు వచ్చేది మన అడవి పందులు ఇట్లా శనికాయ అయితే సగం బడపిక్క తినేది సగం బడపిక్క తినేది అవి తినేది ఇట్లా ఎన్నో రకాల జంతువులు కూడా కనబడేది మనకు ఇప్పుడు ఒక పక్షి లేదు ఓ జంతువు లేదు ఏది లేకుండా అయిపోయింది ఈ పక్షులైతే మరి ఘోరమే ఒక్క ఉరబిస్కలైతే ఎన్ని వందల వేలాలు ఉండేదే కానీ ఇప్పుడు అవి విలువు బావా వెనకట మన ఇంకటి గుడిసెలు ఉండే మోదుగు ఆకుతోటో లేకపోతే ఒరిగడ్డితోటో పచ్చన సొప్పుతోటో కప్పుకునేది ఆ సూర్లకు మంచిగా గూళ్లు పెట్టుకుని కిసకిస అనుకుంటా చుట్టుపక్కల ఎక్కడ చూసిన గింజలేనా బుక్కుంటా హాయిగా ఉండేది అయితే ఇప్పుడు ఎందుకు లేవంటే ఎరికే బా మన ఇండ్లల్లా చెట్లే ఉండేది వాడలల్లా ఊళ్ళే చెట్లే ఉండేది పొలం కాడికి పోతే బొచ్చడి చెట్లు ఆ ఒడ్ల పొంటి రోడ్డు పొంటి ఆ గుట్టల పోటీ అని చెట్లే రకరకాల చెట్లు ఉండేవి కొంచెం అవసరం పోతే అడవి అటు పోతే ఇంకా అడవి అయినా ఇక మొత్తం అడవి ఉండే ఆ అడవిని ఆశ్రయించుకొని బొచ్చటి రకాల జీవరాశులు ఉండేవి అవును ఇప్పుడు అడవులు లేవా చెట్లు లేవా ఏది లేదా గడ్డి గుడిచెల్లేవా గడ్డి గుడిచెల్లేవా ఎక్కడి నుంచి వస్తాయి పక్షులు జీవాలు ఎక్కడ ఉంటాయి వాళ్ళు ఇక్కడ ఇక్కడ బతకనిచ్చిన వాటిని ఇంకోటి భావన తెలియక అడుగుతా ఎందో ఆకాశంలోకి వెళ్ళి ఫోన్లు మాట్లాడదాంట్రా కూడా అయ్యో చచ్చిపోతానే అంటానులే నిజమేనా ఓ నిజమే కాదే అది పిట్టలు లాంటి చిన్న చిన్న పక్షులు ఉండేదా అవి ఈ సెల్ ఫోన్ల రేడియేషన్ కు అవి చచ్చిపోయినాయట అవి బతకలేకపోతాయి అందుకోసం ఇప్పుడు గత 20-25 సంవత్సరాల నుంచి అవి కనబడకుండా పోయినాయి మళ్ళా ఈ మధ్య కొంచెం కొంచెం అక్కడోటక్కడోటి కనబడుతుంది ఇవి కాకుండా బావా ఈ క్రిమి కీటకాలు కూడా కనబడతలేవు బావా ఎన్నో రకాల పురుగులు సన్నమామలు అవి ఇంకేంటి ఆరుద్ర పురుగులని ఆరుద్ర పురుగులు గొంగలి పురుగులు మిణుగురులు ఒక్కటన్నా మిలుగుడు పువ్వు ఎన్నో రకాలు ఉండే ఏది ఒక్కటి కనబడతలేదు ఈడవేనియు అవి బతుకుతానికి అనుకూలమైన వాతావరణం లేదులే లేదు మొత్తం ఇప్పుడు అంత మందేశే పండిస్తాంటి ఆ పొలాల కాడ కూడా ఈ మందులకు అట్లాంటి జీవరాశి మొత్తం చచ్చిపోయింది అవి బతకలేకపోతానాయి ప్రతి పొలంలో మందైన పంట ఉన్నది అవును ఏదైనా మందేనే అంత పవర్ఫుల్ మందులు వేసి కొట్టే వరకు అవి మొత్తం చచ్చిపోతాయి ఇట్లా వాతావరణం అంతా కలుషితమైంది మళ్ళా దీనికి తోడు ఈ గాలి కాలుష్యం తర్వాత నీటి కాలుష్యం ఈ పొగ తర్వాత ఈ శబ్దాలు
ఇప్పుడు ఏ రోడ్డు పోయినా కూడా గియ్య 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 ఒకటే శబ్దాలే. ఇవి కాకుండా ఫ్యాక్టరీలు, రకరకాల రైళ్లు, విమానాలు ఇవన్నీ చేయబట్టి అన్ని రకాలుగా కలుషితం అయిపోతాం వాతావరణం. ఓ బావ, నువ్వు అన్నట్టుగా అంతటా వెనుకట ఎక్కడ ఉండేదంటే బస్తీలలో కనబడేది, ఇప్పుడు ఊళ్ళలో కూడా బాగింది కాదు బాబు. ఏ ఊళ్ళలో బాగింది, దేశం దేశం మొత్తం అట్టే ఊళ్ళలో బాగేసరికి ఆగమాగం అడిపడివి. ఎటు చూసిన వాసనేనా, ఎటు చూసిన మందుల వాసనేనా, ఎటు చూసిన ఫ్యాక్టరీలేనా, ఇవేనా, ఇంకే ఇక్కడ ఉంటాయి పుట్టెలు, ఎక్కడ ఉంటాయి పురుగులు, ఎక్కడ ఉంటాయి క్రిములు, ఎక్కడ ఉంటాయి కీటకాలు, ఎక్కడ ఉంటాయి. మళ్ళా మన ఒక్క దేశంలోనే ఈ కథ కాదే, దేశానే ఇదే కథ, ప్రపంచం మొత్తం ఇట్లనే అయిపోయింది. మనిషి జీవన విధానమే ఇట్లా అయిపోయింది. ఈ వాహనాలు, వాహనాల పొగ, ఇన్ని రకాల కాలుష్యాలన్నీ అంతటా వ్యాపించినాయి. దాంతో ఏమైంది తెలుసా బావా, బొచ్చడు రకాల పశు పక్షులు, తర్వాత కీటకాలు, జంతుజాలాలు, ఇంకా చెప్తా పాటు సముద్రంలో ఉండే జీవరాశి కూడా బొచ్చడు నశించిపోయిందట. భూమి మీదనే కూడా అయిపోయింది అంటే సముద్రంలో కూడా ఎంత చచ్చిపోయినాయి మరి. సముద్రం కూడా కలుషితం అయిపోయింది అదే బొచ్చడు నా వేయిల నావలు తిరగబట్టే అవి ఆయిలు తో నడిచేటి అందులో కలుషితం కాదా, ఇట్లా నావలతోటి ఇట్లా కలుషితం. మళ్ళా ఈ సముద్రంల ఏంటిది, ఈ నదులన్నీ పోయి సముద్రంలోకి వెళ్తాయి కదా, ఈ నదిలో చక్కగున్నాయా, ఇవి వాతావరణ కాలుష్యం, రకరకాల జల కాలుష్యాలతోటి ఇది పోయి సముద్రంలో కలవబట్టే. ఇట్లా సముద్రంలో ఉన్న అనేక జీవకోటి, ఇప్పుడు ఒక్క వంతే భూమే, మూడు వంతుల సముద్రమే, ఆ సముద్రంలో కలుషితం అయిపోయేసరికి అందులో ఎన్ని రకాల జీవరాశులు ఉండాలి, ఈ భూమి గడ్డ మీదనే గిన్ని జీవరాశులు ఉండే, మూడొంతుల సముద్రం భూమి కంటే, ఈ అందులో ఎన్ని రకాల కోటాను కోట్ల జీవరాశులు ఉండాలి, అందులో ఎన్నో వేల రకాల జీవరాశులు ఇప్పుడు కంటి కనబడకుండా పోయినాయట. ఇదైనా గాని ఎనికట్నే మంచుకుండేది బావా, జంతువులు, ఈ క్రిములు, ఈ కీటకాలు, జీవరాశులు ఎంత ముద్దుగా అనిపించేది, ఎంత బాగా అనిపించేది. కలిసి మెలిసి మన ఇల్లన్న కాడ ఇంత పశువులు, ఇంత రెండు ఆవులు, ఇంత గొడ్డు, గోధె, మేక, కోడి, పెట్టే, గిట్టే, ఇవన్నీ కలిసి మెలిసి ఉన్నట్టుండేది. అంటే జీవాలతోనే మన జీవనం పెనవేసుకపోయి ఉండేది ఉండేది. ఇప్పుడు ఏడ చూసినా ఏదో ఒకటి లేదు. అయితే ఏం తెలుసా బావా, పోయిన గడువు పోయినది, పోయిటి పోతానది అని అనుకోని కూర్చుంటట్టు లేదు. ఏమైతే అని తెలుసా, ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏం చెప్తానంటే, ఈ భూమి మీద మనిషితో పాటు ఇంకా ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి, లక్షల రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటేనే ఈ జీవరాశులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఇట్లా మెదుగుతానేట. అంటే కొన్ని రకాల జీవరాశులు ఉంటేనే ఇంకొన్ని రకాల జీవరాశులు బతకగలుగుతాయట. అంటే ఇప్పుడు కొన్ని రకాలు పోతామే జీవరాశులు, మనిషి ఒక్కడే ఉంటే చాలు అని అనుకునేటట్టు లేదు, మనిషి కూడా ఉండకుండా పరిస్థితి వస్తుంది. అంతేలే, శాస్త్రజ్ఞులు ఇప్పుడు చెప్తాను, దాన్ని ఏమంటారంటే జీవ వైవిధ్యం అని పిలుస్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక జీవరాశి ఇంకో జీవరాశికి ఆలంబన అవుతుంది, ఒక జీవరాశి వల్ల ఇంకో జీవరాశి బతకగలిగిన పరిస్థితులు ఉంటాయట, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడరు, అట్లా ఒక గొలుసు లాగా. ఇప్పుడు ఆయన తెచ్చినాయి కాబట్టి ఇప్పుడు మన కష్టమే. ఇప్పుడు మిగతా జీవరాశి కూడా స్పీడ్ గా అంతరించిపోతానేట. ఎందుకు, కొన్ని రకాల జీవరాశులు లేకుండా అయిపోయినాయి. అంటే అవి ఉంటే ఇవి బతికేటి, గొలుసు కట్టుగా తగ్గింది కాబట్టి, గొలుసు కట్టు తెగింది కాబట్టి అవి లేవు కాబట్టి ఇప్పుడు దాని మీద ఆధారపడలే జీవరాశి కొంత అవి అంతరించిపోతానేట. అంతే కదా బావా, ఇప్పుడు పులి ఉన్నది, సింహం ఉన్నది అనుకుంటాము, అవి తినడానికి జంతువులు లేకపోతే అయ్యడ బతుకుతాయి. అవి అదే ఇప్పుడు చూసిన అబ్బా, పులుల సంరక్షణ అని, జీవ సంరక్షణ అది, మన సింహాల సంరక్షణ అని ప్రత్యేకంగా వాటికి అడవులను ఏర్పాటు చేసి ఆ జీవరాశి అంతరించిపోకుండా కొన్ని వందలో వేలు ఉన్నాయట ఇక పులులు, సింహాలు భూమి మీద. వాటినన్నా రక్షించుకోవాలని చాలా దేశాలు తాపత్రయపడి వాటికి ప్రత్యేక అటవీ సంరక్షణ కార్యక్రమాలు చేపడతాయి, కనీసం ఉన్న వాటిని దక్కించుకుందాం దక్కించుకుందామని. అయితే ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏం చెప్పబట్టింది తెలుసా, ఈ ఉన్న జీవరాశినైనా కూడా కాపాడుకోవాలంటాను. అందుకే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఎక్కువ శాతం కలవకుండా కొన్ని విషవాయువులు ఉన్నాయి, అంటే ఫ్యాక్టరీల ద్వారా అయితేంది, వాహనాల ద్వారా అయితేంది, నావల ద్వారా అయితేంది, ఈ గాలి మోటార్ల ద్వారా అయితేంది, వాటి ద్వారా వచ్చే విషవాయువులను తగ్గించాలని కోరుతాను. అంటే ఫ్యాక్టరీలు పరిమితం కావాలి, వాతావరణ కాలుష్యం పరిమితం చేయాలి, తగ్గించాలి ఏడాది ఏడాది కని ఆ శాస్త్రజ్ఞులు చెప్తాను. లేకపోతే ముందు ముందు మనిషి బతుకు కూడా ప్రశ్నార్థకం అవుతుందని చెప్తాను.
మనిషి బతుకు కూడా కష్టమే అంటాను. అబ్బో ఇంత కథనా అది నెనక, ఏదో పిట్టలు కాకులు పక్షులు ఇటు జంతువులు క్రిమ కీటకాలు ఏదో దేవుడు దేవుడు పుట్టించిండు, పుట్టుతున్నాయి భూమి మీద, పెరుగుతానే తింటానే ఉంటానే అనుకున్నాం గానీ దీని వెనకాల దీని మీద మానవ జీవితం కూడా మానవుని బ్రతుకు కూడా ఆధారపడి ఉన్నదని ఉన్నదిలేబా. మరి ఎందుకుంటాను గంత కథ ఉన్నది, అది ఇయ్యాలనుకున్నారు. ఎందుకంటే మనం మన జీవనమే అట్లుండేది, వెనకటి నుంచి మన జీవన విధానము గొడ్డు గోదాతోని మేక కోడితోని ఇట్లా రకరకాల జీవరాశులతోని పెనవేసుకపోయి ఉండేది. అవును, వాళ్లతోటి సహజీవనం ఉండేది వాటితోటి. అవునవును, ప్రకృతి అంతా మంచిగా ఉండేది. అవును, దాన్ని ఇగో మన మనిషి చేసిన తప్పిదాల వల్ల ఇగో మనిషికే రేపు చీటు జరగబోయే ప్రమాదం జరగబోతాను. చూడు కష్టానికే ఉన్నది, అందుకోసమే ఇటువంటి కరోనా లాంటి రోగాలు వచ్చి పడతానే. ఈ భయంకర రోగాలు మనుషులను పాడు చేస్తానే, రాలేనిపోని రోగాలు. ఇది మనం మనది మనం సరిగ్గా చూసుకోక అశ్రద్ధ చేయటం వల్ల ఇలాంటి రోగాలు కొని తెచ్చుకుంటానా మనం. ఇంకా రకరకాల భయంకరమైన రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. ఓ దేవుడా, ముందు ముందు మరి. అయితే ఈ లోకంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి, ప్రతి పక్షి, ప్రతి క్రిమి, ప్రతి కీటకం ఉండవలసిందే అన్నట్టు బతికించుకోవాలి. పోయినాయి పోయినాయి గానీ ఉన్నవాటినైనా బతికించుకోవాల్సింది అన్నట్టే. అంతే మరి, అందుకోసమేనా ఇక ఉన్నాయన్నా బతకడానికి, ఉన్నాయన్నా వచ్చి ఇక్కడ అంత తినిపోతానికి, దూపైనప్పుడు నీళ్ళు ఆగిపోతానికి, రెండు సిప్పలు గోడ మీద పెడతాను అందుకోసమేనా? మరి కాదానే, ఇప్పుడు ఆ ఉన్న వాటినైనా పక్షులనైనా రక్షించుకోవాలి. ఎవరు వాళ్ళు ఇట్లా వదిలేస్తే ఎట్లనే పోతాను. అందుకే వస్తానే వార్తలలో చెప్తాను కాబట్టి నేను పెడతాను చూసి. బావా నువ్వు పెట్టి 5-10 నిమిషాలు కూడా అయితే లేదు కానీ రాని వచ్చినాయి పక్షులు 2-3 ఉరబిసుకలు వచ్చినాయి తాగుతానే. అవి రోజు తేగట్టే అంతేనా? ఇదే అలాగే పెడతా నేను, ఈ తానంగి ఇట్లా చేసి వచ్చి పెడతాయి. ఇక పెట్టగానే వాటి తెలుసు అలవాటే, ఇదే అల్లగా వచ్చి తింటాయి. అరే ముద్దుగా తింటేనే నీళ్ళు కూడా మంచిగా తాగుతానే, మంచిగా అలవాటు చేసినవు. నేను కూడా ఎట్టుపోతాను నీ కథ చల్లకుండా నీ దగ్గరికి నేను ఎట్టుపోతాను అంటాను. సరే మంచిదే, సరే బాబు. విన్నారుగా, ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.